నేను ఎక్కడున్నానంటే డార్జిలింగ్ లో ఉన్నాను. టెంపరేచర్ లైక్ 15 degrees అలా ఉంది. కాయా బాక్స్ లో పిల్లలకు భోజనాలు పెడుతున్న తల్లులు. కొన్ని టాయ్ ట్రైన్ యాక్చువల్గా మేము ట్రై చేసాం దిగుతాము, బట్ టికెట్స్ మాకు దొరకలేదు. చెనా చాట్ చిన్నప్పుడు ఎప్పుడో తిన్నావా? స్కూల్లో తిన్నా, స్కూల్ తర్వాత మళ్ళీ ఎప్పుడో. సో లంచ్ చేయడానికి హోప్ అని ఒక రెస్టారెంట్ కి వచ్చాము. అది కిందంతా బేకరీ ఉంటుంది, పైన అంతా రెస్టారెంట్ ఉంది. ఎలా ఫీల్ అవుతున్నావు? థ్రిల్లింగ్ గా ఉంది, కొంచెం టెన్షన్ గా కూడా. అవునా? మృదులతో ముచ్చట్లు స్వాగతం, వెల్కమ్ బ్యాక్. నేను ఎక్కడున్నానంటే డార్జిలింగ్ లో ఉన్నాను. సో సెకండ్ డే అనమాట ఈరోజు. నిన్నంతా నేను ఎందుకు బ్లాగ్ చేయలేదు అంటే ఐ వాజ్ వెరీ బిజీ. అప్పుడే వచ్చాము, దిగాము, వివర్ అన్ప్యాకింగ్ థింగ్స్ అండ్ ఆల్ చూపిస్తారు ఈ రోజు నుంచి, లైక్ ఏమేమి చూస్తున్నాము ఏంటి అని. దిస్ ఈస్ ఎ పీక్ అంటే ఒక వ్యూ పాయింట్ లాంటిది. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్, చాలా బాగుంది. సో మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము అనమాట. సో శ్రేయాంశకం దమ్, చాలా చాలా లవ్లీ ఉంది. సో చాలా హైట్ లో ఉన్నాము అండ్ క్లౌడ్స్ అవన్నీ కూడా ఎంత బాగా కనపడుతున్నాయి. హాయ్ సే హాయ్ శ్రేయాంశ్. సో నేను బహ్రీన్ కి వెళ్ళాను ఇంతకుముందు, మీరు బ్లాగ్ చూసారు బహ్రీన్ బ్లాగ్. బహ్రీన్ కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా డార్జిలింగ్ వచ్చేసాను. సో 4 days డార్జిలింగ్ ట్రిప్, దీని తర్వాత గ్యాంగ్టాక్ అనమాట. డార్జిలింగ్ అంటూ ఒక బ్లాగ్ లాగా చేస్తున్నాను అండ్ గ్యాంగ్టాక్ సెకండ్ బ్లాగ్ చేస్తాను. సో నౌ ఈ వ్యూ పాయింట్ అది చూపించాను కదా, ఒకసారి మొత్తం లుక్ వేసేసుకోండి. యూ కెన్ ఆల్సో ప్లాన్ డార్జిలింగ్ కమింగ్ ఫ్యూచర్. ఉంటాకు అవన్నీ టీ ఎస్టేట్స్, టీ గార్డెన్స్, మంచి క్లౌడ్స్. సో ఇదంతా మా ఫ్రెండ్స్, అండ్ అక్కడ వెనకాల సాయి, తుష్టి, వీళ్ళందరూ కేరళ ట్రిప్ లో అది మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి. సో వాళ్ళందరితో మళ్ళీ వచ్చేసాము, బికాస్ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతాయి, అవన్నీ ఉంటాయి. అండ్ ఇదొక వ్యూ పాయింట్ అనమాట. ఇంకా రేపు ఉంది, ఎల్లుండి ఉంది, అవన్నీ కలిపి ఒక సింగిల్ బ్లాగ్ లో చేస్తాం, మీకు కూడా బోర్ కొట్టకుండా. ఓకే, టెంపరేచర్ లైక్ 15 degrees అలా ఉంది. వర్షం పడింది బట్ కొంచెం సెటిల్ అయింది 11 o'clock తర్వాత. సో వీ స్టార్టెడ్ 10 or 10:30, బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాము అండ్ ఒక 2 వ్యూ పాయింట్స్ చూసేసాం యాక్చువల్లీ, సమ్ గార్డెన్ అండ్ ఆల్. అండ్ ఇది అయితే యాక్చువల్గా డార్జిలింగ్లో వెరీ స్పెషల్ వ్యూ పాయింట్ ఇది. అంటే మొత్తం అంటే డార్జిలింగ్ అనగానే ఈ వ్యూ పాయింట్ ఖచ్చితంగా అందరూ చెప్తారు చూడమని. ఎంత క్లియర్ వస్తుంది అంటే పిక్చర్స్, పిక్చర్స్ అలాగే ఏం మేకప్ వేసుకోకపోయినా కూడా స్కిన్ చాలా బాగా వస్తుంది. కాయా బాక్స్ లో పిల్లలకు భోజనాలు పెడుతున్న తల్లులు. నేను పెట్టేశాను తల్లి ఇంట్లో, తల్లి హైదరాబాద్ లో ఉంటే తండ్రి ఇక్కడ కొడుకు ఆలనా పాలన చూసుకుంటాడు. కుక్క చాలా వెయిట్ చేస్తుంది, ఎప్పుడైనా సీట్ ఇస్తాడా పొలిటికల్ గాని. నేను ఫ్రీ కాబట్టి నేను సుధా, ఐ కెన్ ఫీల్ యువర్ గేట్. తల్లి తల్లి మనసుకునే పెడతాను. మాకు మ్యాగీ రాలేదు కదా, మీకు మ్యాగీ వస్తుంది చెప్పాను. అక్కడ ఫోటో సెషన్. అవును, దూసరాయాంశ్ నీ కడుపులో ఉందో? వన్ మోర్ పాయింట్, ఇక్కడ మీరు చూస్తే మబ్బులు చెట్ల మధ్యలో దాక్కున్నాయి. నా కవిత్వం బాగా వచ్చింటే చెప్పేదాన్ని కానీ రావు కాబట్టి చెప్పట్లేదు. అబ్బా సూపర్ వ్యూ. ఇక్కడ ఫిలిం షూటింగ్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతాయి. పొడవు పొడవు ట్రీస్ చాలా బాగున్నాయి. పైన్ ట్రీస్, పైన్ ట్రీస్. ఎస్ పైన్ ట్రీస్. ఎక్కి ఎక్కి అసలు ఆక్సిజన్, లంగ్ కెపాసిటీ చాలా పెరుగుతుంది కదా. ఫస్ట్ డే కొంచెం కష్టమైంది నడవడానికి, తర్వాత ఆటోమేటిక్గా వచ్చేసింది. మా కుజ్జమ్మ ఆల్రెడీ వెళ్ళిపోయారు, మా చేయాల్సి రన్నింగే రన్నింగే.
పిల్లల్ని కంట్రోల్ చేయలేక హర్షి హర్చి గొంతు పాడవుతుంది. శ్రేయాష్ మా శ్రేయాష్ డ్రెస్ చూపిస్తారు, ఉండాలని ఏం చూస్తారా శ్రేయాష్? ఈ బొమ్మ విరిగిందా? ఏమైంది మరి? వావ్, వాట్ ఇస్ దిస్? సమయంలో ఎక్కించాం ఇప్పటిదాకా పడితే. ఏమైంది నీకు ఇప్పుడు? బొమ్మ చూపు ఏమైందా? అమ్మ ప్రేమగా కొనిపించిన బొమ్మ పాడైపోయింది. అందుకే జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేయవలెను. ఏమాల ఏం చేయాలి? ఏం చేయాలి? ఆచి చెప్పరా? ఆచి. డే త్రీ, డే టూ ఇస్ ఓవర్. నిన్న మీరు చూసారు, డే త్రీలో మీకు బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ చూస్తాను అదనమాట. దట్ ఈస్ కాంచన్జంగా వ్యూ పాయింట్, మౌంట్ కాంచన్జంగా. ఇది బేసిక్గా అంటే డార్జిలింగ్ వచ్చిన వాళ్ళందరూ ఈ వ్యూ పాయింట్ కోసం రకరకాల అన్ని వైపుల నుంచి వెతుకుతూ ఉంటారు. దట్ ఈస్ ద వ్యూ పాయింట్. ఎస్, అది ఇంకా యాక్చువల్ క్లౌడ్స్ అన్ని డౌన్ అయిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. అది మార్నింగ్ అరౌండ్ లైక్ 5:30 or 6 చాలా బాగా కనిపించింది. నౌ ఇట్ ఇస్ 8:30 నేను ఈ వీడియో వస్తున్న టైము. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పిల్లలందరి కోసం జూ ప్లాన్ చేసాము. జూకి వెళ్ళిపోతున్నాము. అండ్ జూలో రకరకాల యానిమల్స్ ఉంటాయండి ఇక్కడ. సో లెట్స్ సీ. కాకపోతే చాలా ట్రాఫిక్ ఉంటుంది, అందుకే తొందరగా స్టార్ట్ అయ్యాము. సో లెట్స్ గో టు ది జూ. దా నాన్న, లెట్స్ గో టు ది జూ. శ్రేయాన్ హాయ్. హాయ్ సోహాన్. శివ, ఇదేంటి? అది ట్రాక్ చేయడానికి జిపిఎస్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఆఫ్ అయిపోయింది. బ్యాంక్ కిలోమీటర్ ట్రాఫిక్ జామ్. డార్జిలింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్. మెయిన్గా మోమోస్, తర్వాత బజ్జీలు, పకోడీలు అవేవో వేస్తారు, అండ్ మ్యాగీ. సో మేము నిజంగా డే టూ మొత్తం మ్యాగీ మీదనే సర్వ్ అయ్యాము. क्या है ये? ये मोमोज है. मोमोज के साथ चटनी. ये पकौड़ा है क्या? ये ब्रेड पकौड़ा है. ఇక్కడ వడ వేడి వేడి తీసుకోండి. కొన్ని టాయ్ ట్రైన్ యాక్చువల్గా మేము ట్రై చేసాం దిగుతాము, బట్ టికెట్స్ మాకు దొరకలేదు. బట్ మస్ట్ సీ యాక్చువల్లీ టాయ్ ట్రైన్ ఖచ్చితంగా. వాడికి చూపించాం కానీ వాడు ఆపేశాడు. ఏమైంది? సినిమాకి ఫీల్ డార్జిలింగ్ ఊరు ఊరు. ఓ ఎందుకు వచ్చావు?
ఆడుకోవడానికి చూడవు యానిమల్స్ ని ఆడుకోవడానికి వచ్చాడంట. యుషేష్ కార్నర్ లో ఉంచుడు, శ్రేయమ్మ అక్కడ కార్నర్ లో ఉంచుడు, అక్కడ కీప్ సైలెన్స్ అని అంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎందుకు అరుస్తావు? అది పోజ్ ఇచ్చి వెళ్తుంది యాక్చువల్లీ వచ్చి, ఐ థింక్ దాన్ని ట్రైన్ చేశారు అనుకుంటా, అందరు ఫొటోస్ తీసుకుంటారు, మీరు మంచిగా లుక్ ఇయ్యమ్మా అని చెప్పి. రాయల్ బెంగాల్ టైగర్ శ్రేయాంజ్ ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండిపోయావు అనుకో, టైగర్ బయటకు వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? నిన్న డెన్ లో వదిలేస్తా, అన్నం తినకపోతే తొందరగా అట్లాగే వదిలేస్తా. చెక్ చేద్దామా వర్క్ అవుతుందా లేదా? నీకు తెలుసు కదా, నీకు టెక్నిక్ తెలుసు కదా, నేను అక్కడ దింపేస్తా ఒకసారి ట్రై చేద్దాం. నువ్వే కాదు, నువ్వే అండ్ నెక్స్ట్ ఏంటంటే డార్జిలింగ్ జూలో మాత్రమే కనిపించేది రెడ్ పాండా. మామూలుగా అయితే మనం బ్లాక్ అండ్ వైట్ చూస్తాం కదా, సో లుక్ అట్ దట్ కలర్. రెడ్ అంటే మనకి కొంచెం బ్రౌనిష్ కలర్ లో ఉంది, నాట్ ప్రాపర్ రెడ్ అయితే కాదు. అండ్ దాంతోపాటు అది వాచ్ చేసుకుంటూ ఈ వెదర్ ని కూడా చూస్తే బ్యూటిఫుల్, రోజా సినిమాలో బ్యాక్ గ్రౌండ్ లాగా ఉంది అన్నమాట. ఫాగ్ ఫాగ్ బట్ ఇక్కడ ఫుడ్ అయితే అసలు లేదు ఈ జూలో, దర్ ఇస్ నో ఫుడ్, ఫుడ్ లేదు, దర్ ఇస్ నో వాటర్ ఆల్సో, అదొక ప్రాబ్లం యాక్చువల్లీ. సో ఫుడ్ తినాలంటే ఎక్కడికైనా దార్జిలింగ్ సిటీలోకి వెళ్ళాలి, సిటీలోకి వెళ్ళి ఎలా ఉంటాయో హోటల్స్ అన్నీ కూడా చూడాలి, ఎందుకంటే మాకు అస్సలు ఫుడ్ అనేది మీ బిగ్ ప్రాబ్లం ఫర్ అస్ హియర్. సో మీరు పిల్లలతో ప్లాన్ చేసినప్పుడు యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో నెక్స్ట్ ఆకలి రాజ్యం, అందరికీ ఆకలి, ఆకలి వేస్తుంది అవి. చైతన్య బిజీగా వెళ్ళి అక్కడ ఏదో మిక్స్చర్ ఉంటే కొనుక్కోవడానికి వెళ్ళాడు. అదిగోండి చనా చాట్, చిన్నప్పుడు ఎప్పుడో తిన్నావా? స్కూల్లో తిన్నా, స్కూల్ తర్వాత మళ్ళీ ఇప్పుడే. బోలే సార్ పాపడీ చాట్, వేల్ వేల్ ఖాయే, వేల్ వేల్గా పాపడీ చాట్ ఖాయే. వేల్ ఖాయే, వేల్ హోగా పాపడీ చాట్ ఖాయే, చనా దూర్ గరం బనేగా బోలే. ఇక్కడ డార్జిలింగ్ లో చాలా స్పెషల్, సో వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి.
ఇది కారమైన బుసు బుసు అని తింటావే, అన్నం మాత్రం కారం. సో లంచ్ చేయడానికి హోప్ అని ఒక రెస్టారెంట్ కి వచ్చాము. అది కిందంత బేకరీ ఉంటుంది, పైన అంతా రెస్టారెంట్ ఉంది. కానీ చాలా బాగుందండి, వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఫేమస్. అండ్ ఇక్కడ చూస్తే మీకు చూపిస్తాను అక్కడ ఒకసారి. సో ఇలా మనకి 85 రూపీస్, తర్వాత క్రీమ్ రోల్స్ ఇవన్నీ ఉన్నాయి. సారీ, అండ్ చీజ్ పై, ఆల్ దీస్. సో మంచి రీజనబుల్ ప్రైజెస్ లో వీ హ్యావ్ ఎ హ్యూజ్ రేంజ్ అన్నమాట. సో వెనెవర్ మీరు ఎప్పుడైనా డార్జిలింగ్ వస్తే కనుక హోప్ లో ట్రై చేయండి, ఫుడ్ చాలా బాగుంది. సో 3 డేస్ లో యాక్చువల్ గా దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ యాజ్ ఆఫ్ నౌ. థ్యాంక్ యూ. బ్లూబెర్రీ చీజ్ కేక్ బై మానస, థ్యాంక్ యూ. ఈ వీధంతా ఇట్ ఇస్ డార్జిలింగ్ షాపింగ్. మొత్తం మనకు పఫర్ జాకెట్స్, తర్వాత స్వెటర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఎలా ఉన్నాయంటే పఫర్ జాకెట్స్ ప్రైస్ 1800-1500, అంటే మనం అఫ్కోర్స్ కొంచెం బేరం ఆడాలి. మనకు 1500-1600కి యూల్ గెట్ నైస్ పఫర్ జాకెట్స్. అండ్ స్వెటర్స్ వచ్చేసి 1000-1200 అలా ఉన్నాయి, అంటే మరీ తక్కువేం లేవు. ఓకే, అంటే మనము కొనొచ్చు. అంటే మనం మింత్రాలో ఏదైనా షాపింగ్ చేసినప్పుడు ఇట్ విల్ బి అరౌండ్ 2000-3000 పఫర్ జాకెట్స్ కనిపిస్తాయి. అలాంటి వాటితో కంపేర్ చేసుకుంటే లైక్ 1850 షుడ్ బి ఫైన్. సో ఈసారి డార్జిలింగ్ వచ్చినప్పుడు ఇఫ్ యూ వాంట్ బై పఫర్ జాకెట్స్ యూ హ్యావ్ బట్టలు పెట్టుకొని రండి. సో హ్యాపీగా కొనేసుకోవచ్చు. చూపిస్తాను ఇంకేదైనా స్పెషల్స్ ఉంటాయి కూడా చూపిస్తాను. ఇది ఇంత మా రిసార్ట్ అండి, దిస్ ఇస్ స్టర్లింగ్ రిసార్ట్ అనమాట. ఈరోజు చాలా సన్నీగా ఉంది కాబట్టి ఇంకా స్వెట్ షర్ట్స్ అలా కాకుండా మామూలుగానే వేసేసుకున్నాను. ఇలా ఉంటాయి మా రూమ్స్, దోస్ ఆర్ ది ఎంట్రీస్. అంటే ఎవరి మెట్లు వాళ్ళు ఎక్కేసి రూమ్కి వెళ్ళిపోవాలి. అండ్ ఇటువైపు చూసుకుంటే అక్కడ యాక్టివిటీ రూమ్ ఉంటుంది, ఇంకా చాలా దూరం నడిస్తే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఇదే మేము దిగిన హోటల్ స్టర్లింగ్. హాయ్ 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 ఇక్కడ నుంచి మౌంట్ కాంచన్జంగా చాలా మంచి వ్యూ ఉంటుంది. అండ్ టోటల్ గా వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. ఏం చెప్తున్నారు నివాన్, స్టార్టింగ్ నుంచి చెప్పండి. జై హనుమాన్, కమ్ ఆన్ స్టార్ట్. ఏం పాట పాడుతున్నారు? గొడ్డు చాకిరీ చేస్తున్న తల్లులు ఉంటే నాన్నకు ప్రేమతో ఇదే వద్దు, ఇదే తల్లి గురించి ఏదైనా పాడండి ఒక పాట. నివాన్, అమ్మ గురించి ఒక్క పాట పాడు. నువ్వు కూడా అమ్మ 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 తల్లి పాడు. 9 మంత్స్ మేమే కదా మోసింది, రెండు ఇద్దరిని మోసింది, మీ అమ్మ ఒకరిని కూడా కాదు. ఒక అమ్మ గురించి ఒక్క పాట పాడండి. నాన్ననే మోసిందండి, మగవాళ్ళు ఉన్నారే కొట్టేస్తారు. ఇదేంటి, ఇదేమో ఆకుకూర. ఓకే, చల్గం క్యా బనాతే ఉసే? సర్గం. సర్గం బీట్ బోల్తే నిమ్మ దగ్గర లేదా కవర్? కవర్ చాయ్ అమరపాస్ అయ్యే. ఏ క్యాయ్ చెర్రీ రే, చెర్రీ చెర్రీ పెద్ద ఉంటాయా? ఏది తోడి స్వీట్ స్వీట్ రేతా రేతా.
से आगे बहुत क्लियर है, ठीक है, जब ये क्लियर होगा तभी फ्लाई होगा। अभी थोड़ी देर वेट करेंगे हम, जब तक ये विजिबिलिटी नहीं होगा तो हम फ्लाई नहीं करेंगे। అంతే ఎలా ఫీల్ అవుతున్నావు? థ్రిల్లింగ్ గా ఉంది, కొంచెం టెన్షన్ గా కూడా ఉంది. కొంచెం ఇలాంటి వాళ్ళే భయపడుతున్నా, అలాంటి వాళ్ళేంటి ఇప్పుడు చూసే వాళ్ళందరికీ ఏంటంటే నేను ఎందుకు వెళ్ళట్లేదు డాక్టర్స్ వద్దన్నారు. మనం అంత స్ట్రాంగ్ కాదండి, వెరీ వెరీ వీక్ ఫెలోస్, అంత సీన్ లేదు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. కలింపాంగ్ లో మేము లిటిల్ టిబెట్ షాప్ వచ్చాము. రండి, ఐ విల్ షో యూ వాట్ ఇస్ ఇన్సైడ్. జస్ట్ ఒక హ్యాంగింగ్ లాంటిది, బాగుంది, శంఖచక్రం వల్ల. వీళ్ళందరూ వీళ్ళ దేవుళ్ళు. సో డార్జిలింగ్ చెక్అవుట్ చేసేసి నౌ వీఆర్ గోయింగ్ టు గ్యాంగ్టాక్. శేష్ బాయ్, శ్రేయాన్ డార్జిలింగ్ బాయ్ అని చెప్పండి. బాయ్ స్టెర్లింగ్.